వచ్చి లైబ్రరీలో ఉన్నట్టు ఉన్నాడేంటి? నేను మాట్లాడాలి అనుకున్నాను, కనుక నేనే మాట్లాడాలి అనుకుంటున్నాడా? ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. అమ్మాయితో మాట్లాడాలంటే ఇంత నర్వస్ ఫీల్ అవుతున్నానేంటి, ఇప్పుడు ఎలా? సాధారణంగా నేను ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాను, కొన్నిసార్లు మౌనంగా ఉండటానికి ఇష్టపడతాను. ఇప్పుడెందుకో ఈ మౌనం నచ్చట్లేదు, అందుకే పాట పెట్టాను. సారీ చెప్పొద్దు. మన మొదటి సంభాషణ సారీతో మొదలవ్వటం నాకు ఇష్టం లేదు. మాట్లాడడం ఎలా మొదలు పెట్టాలో ఏం మాట్లాడాలో తెలియక కొంచెం ఇవి ఎన్నో పెళ్లి చూపులు. అదేంటి అలా అడిగారు? చెప్పండి, పర్లేదు. ఇదే మొదటి పెళ్లి చూపులు. లాయర్స్ అబద్ధం చెప్తారని విన్నాను, డాక్టర్స్ కూడానా? నిజం అండి, మిమ్మల్ని చూడ్డానికి రావడమే నా మొదటి పెళ్లి చూపులు. ఇన్ఫాక్ట్ పెళ్లి చూపులకి మీ వాళ్ళు పంపించిన మీ ఫోటోను కూడా నేను చూడలేదు. డైరెక్ట్గా మిమ్మల్ని చూడాలని వచ్చాను. చూస్తుంటే మీరు ఇప్పటికే ఉపాధోపాతిక సంబంధాల్ని రిజెక్ట్ చేసినట్టున్నారు. మేబీ దీని తర్వాత ఆ సంఖ్య పెరుగుతుందేమో. నాకు అయితే మొదటి పెళ్లి చూపులు. ఓ రియల్లీ? ఏదో చెప్పాలనుకుని ఆగిపోయినట్టున్నారు. అది ఏం లేదండి. మాట దాటేని వాళ్ళంటే నాకు గౌరవం. మీకు విషయం చెప్పాలనుకున్నా. మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసమే ఇదంతా చెప్తున్నా అనుకుంటారేమో అని. నిజాయితీగా చెప్తే అబద్ధమని ఎవరు అనుకోరు. మీరు ఇళయరాజా గారి ఫ్యాన్ అని తెలియగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ విషయమే మీకు చెప్దామని. మీరు ఇళయరాజా గారి ఫ్యానా? ఇళయరాజా, గాడ్ ఆఫ్ ద మ్యూజిక్, నాకు చాలా ఇష్టం. ఇంకా మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. మీకు ఇందాకే తెలుసుంటుంది నాకు ఇద్దరు అమ్మా నాన్నలు. ఒక రకంగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు థ్యాంక్సా? అవును. ఈ పెళ్లి చూపులు గనక రాకపోయి ఉంటే నన్ను కన్నవాళ్ళ గురించి తెలిసేదే కాదేమో. నేను మీకు నచ్చకపోతే మాట్లాడటానికి నా గది వరకు రాణిస్తానా? నా గది నా ఆలోచనల్ని నా అభిరుచుల్ని తెలియజేస్తుందని మీతో మాట్లాడటానికి నా గదికి పిలిపించాను. నేను మీకు మీరు సమాధానం చెప్పే ముందు నేను ఒక మాట చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా నేను ఈ ఊర్లోనే ఉండాలనుకుంటున్నాను. నా ఆలోచన కూడా ఇదే. పెళ్లి తర్వాత ఇదే ఊర్లో అందరితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేనా? ఇంకేంటి? చెప్పాల్సిందేం లేదా? ప్రస్తుతానికి ఇంతే. ఏం చెప్పాలో తెలియడం లేదు.
ఏం లేదా చెప్పడానికి? నేను నచ్చానని చెప్పరా? మళ్ళీ జారి అల్లుకున్న రోజు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జారి అల్లుకున్న రోజు. చాలా బాగా నచ్చారు. ఆహా.